హాయ్, నా పేరు డాన్స్టన్ జాన్. నా జీవితాన్ని మీ ముందు ఆవిష్కరించాలనుకుంటున్నాను. నా చిన్నతనంలో మా తల్లిదండ్రులు ఎప్పుడూ గొడవ పడుతుండేవారు. మా తండ్రి తాగుబోతు. మా ఇంట్లో ఒక క్షణం కూడా ప్రశాంతత ఉండేది కాదు. అప్పులు విపరీతంగా పెరిగిపోవడంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. కోపం, నిరాశ, నిస్పృహలు కసి నాలో పెరిగాయి. కుటుంబ సభ్యులతో పాటు చర్చి ప్రార్థనలకు హాజరయ్యేవాణ్ణి. కానీ ప్రభువు నిజంగా ఉన్నాడా లేడా అని నాలో ఎన్నో అనుమానాలు కలిగేవి. 17 సంవత్సరాల వయసులో నన్ను నేను నాస్తికుడిగా ప్రకటించుకున్నాను. కాలేజీలో చేరాక స్వేచ్ఛా జీవితం గడిపాను. నా అవసరాల కోసం డబ్బు కావాల్సి వచ్చింది. డబ్బు, సెక్స్, హింసల పట్ల చాలా త్వరగా ఆకర్షితున్నయ్యాను. దొంగతనాలు, మోసం చేయటం, బెదిరించటం, దోపిడీలు మొదలుపెట్టాను. చివరకు 18 సంవత్సరాలు వచ్చేసరికి పక్కా గుండాగా తయారయ్యాను. దోపిడీ కేసు నా మీద నమోదైంది. క్లాసులో ఉన్నప్పుడు ప్రిన్సిపల్ ఆఫీసుకు పిలిపించి నన్ను అరెస్ట్ చేయించారు. పోలీసులు నన్ను ఒక్క మాట కూడా మాట్లాడనివ్వలేదు. కస్టడీలోకి తీసుకున్నారు. నా పక్కనే మరో యువకుడు బట్టలు లేకుండా మూటలాగా పడున్నాడు. కుక్కను కొట్టినంత దారుణంగా అతన్ని కొట్టారు. తర్వాత కొట్టేది నన్నేనని తెలుసు. వారందరూ రంగం సిద్ధం చేసి సిద్ధంగా ఉన్నారు. భయంతో వణికిపోయాను. మోకాళ్ళ మీద కూలబడి నా పట్ల దయ చూపించమని ప్రభువును ప్రార్థించాను. నీవు నిజంగానే ఉన్నట్లయితే ఇప్పుడు నన్ను కాపాడు. అలా చేసినట్టయితే నీవు నిజంగానే ఉన్నావని నమ్ముతాను. పోలీసులు వెనక్కొచ్చారు. కానీ నా దగ్గరికి రాలేదు. అక్కడే ఆగిపోయారు. నా మీద కేసు వేసిన వ్యక్తి తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నాడు. కేసు నుంచి నేను బయటపడటం నిజంగా ఓ అద్భుతం. ఇన్ని సంవత్సరాలుగా ప్రభు ఉనికి గురించి వేసిన ప్రశ్నలకు ఇది సమాధానం. దేవుడు ఉన్నాడని నాలో నమ్మకం కలిగింది. ఎందుకంటే పోలీసుల కస్టడీలోంచి ఆయన ఒక్కడే నన్ను కాపాడగలిగాడు. ఇంటికి తిరిగి వెళ్లి నాకు జరిగిన అనుభవం గురించి నా కుటుంబ సభ్యులతో చెప్పాను. నేను చెప్పింది వారు నమ్మలేదు. కాలేజీలో నన్ను బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. మళ్లీ కాలేజీలో చేర్చుకోవడానికి ప్రిన్సిపల్ అంగీకరించలేదు. అవమానం, అపరాధ భావాలతో కుంగిపోయాను. చేసిన తప్పులను ఒప్పుకొని చెడు మార్గాల నుంచి బయటపడాలని కోరుకున్నాను. ఆ పని చేయడానికి చేయూతనిచ్చి ప్రోత్సహించేందుకు నా పక్కన ఎవరూ లేరు. ఒక స్నేహితుని ఆహ్వానం మేరకు ఒక యూత్ మీటింగ్ కు హాజరయ్యాను. యేసును అంగీకరించాను. ఆయన గురించి మరింత తెలుసుకున్నాను. నా జీవితంలో మార్పు రావటం తెలుస్తూనే ఉంది. కాలేజీలో చేరి చదువు పూర్తి చేయడానికి నాకు మరో అవకాశం దొరికింది. నా పాత అలవాట్లన్నీ వదిలిపెట్టేశాను. చెడు మాటలు కూడా మాట్లాడడం మానేశాను. ఒకప్పుడు ఎంత ఆవేశంగా కోపంగా ఉండేవాణ్ణో, ఇప్పుడు అంత ప్రశాంతంగా తయారయ్యాను. మంచి వ్యక్తిగా ఉండేందుకు గట్టి ప్రయత్నాలు చేశాను. పాత అలవాట్లు, పద్ధతులు అన్ని వదిలేశాను. నాలో వచ్చిన మార్పును నా కుటుంబం గుర్తించింది. నా జీవితాన్ని మార్చింది యేసు ప్రభు అని వారితో చెప్పాను. వారి విశ్వాసం సంపాదించేందుకు కొంత సమయం పట్టింది. నాన్న కూడా తాగుడు మానేశాడు. ఈ రోజు నాలాగే నా కుటుంబం కూడా యేసు ప్రభు నమ్ముతోంది.